నమస్తే ఫ్రెండ్స్ నేను యమున వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్లో తెలుగు రుచులు ఈరోజు రంజాన్ స్పెషల్స్ సెమ్య కీర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను మోస్ట్ టెంప్టింగ్ రెసిపీ అని చెప్పొచ్చు చూడగానే తినేయాలనిపిస్తుంది కదా సింపుల్ వేలో చూపిస్తాను మన ఇంట్లో ఉన్న వాటితోనే చిటికలో చేసేయొచ్చు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది నాది గ్యారెంటీ ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ తిన్ సేమియా తీసుకున్నాను సన్నటి సేమియా నార్మల్గా వాడిన సేమియా కాకుండా పొడుగ్గా సన్నంగా ఉన్న సేమియాని తీసుకుందాం ఈ సేమియా పొడుగ్గా ఉంది కదా దీనిని బాగా క్రష్ చేసుకోవాలి క్రష్ చేసిన సేమియాను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను అందులోకి త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ కీర్లోకి ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా పలుకులను తీసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పిక్కలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను అది ఫ్రై అయినాక జీడిపప్పు పిస్తా పలుకులను కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అది కూడా ఫ్రై అయినాక కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకుందాం అది ఫ్రై అయినాక క్రష్ చేసి పెట్టుకున్న సేమియాను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం దీనిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను చూశారు కదా సేమియా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం వేరే బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ని బాగా మరిగించుకుందాం ఇది మరిగాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకుందాం అలానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను అలానే వన్ కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను అలానే పావు స్పూన్ యాలకల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి చెప్తానండి ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దీనిని టూ టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దీనిని మిల్క్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఈ కీర్లోకి వేసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ కీర్ థిక్ అయింది ఇక్కడ మనకి కీర్ రెడీ అయిపోయిందండి అంతేనండి రంజాన్ స్పెషల్ సేమియా కీర్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్